ఈరోజు లక్షలాది మంది ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు సొంత స్థలాల్లో కట్టుకుంటున్నటువంటి వారికి సహాయం అందిస్తా ఉన్నాం ఏమనంటే అది వాటిని స్మశానాలతో బరియల్ గ్రౌండ్స్ తో వాటిని పోలిస్తా ఉంటే సిగ్గుందా నీకు నువ్వు ఎప్పుడు ఇచ్చింది పో ఏదా రాజశేఖర్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పేవారు అమ్మకి అన్నం పెట్టనవాడు పిన్నమ్మకి బంగారు గాజులు తొడుగుతాడట చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి సామెత అమ్మకి అన్నం పెట్టనటువంటి వాడు పిన్నమ్మకి బంగారు గాజులు తొడుగుతాడు నువ్వు ఎప్పుడు ఇచ్చింది లేదు ఎప్పుడు పెట్టింది లేదు ఎప్పుడు పేదవాడిని చూసింది లేదు ఈరోజు 32 ఉదాహరణ కొన్ని మా అనకాపల్లి నియోజకవర్గం సరే రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో అనేటువంటిది అందరికీ తెలుసు ఇది ఉదాహరణకి మా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కసింకోట మండలంలో కసింకోట పంచాయతీలో మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాలనీలు ఇవి అనకాపల్లిలోనే ఉన్నావు కదా ఒకసారి వెళ్దామంటే చెప్పు ఇంకా అనకాపల్లిలో ఉన్నాడు వెళ్ళిపోయాడా సరే వస్తారులేండి నువ్వు పిలిస్తే ఇంకా బాగా వస్తాడు బిఆర్ నాయుడు గారు చెప్తే ఇంకా బాగా వస్తాడు ఇది అనకాపల్లిలో కసింకోటలో 600 ఇళ్ల పట్టాలు 620 ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మాణం చేసుకొని గృహప్రవేశాలు చేసుకొని ఇల్లులో ఉంటున్నారు కనబడుతుందా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక కాలనీ ఇది చూసిన వాళ్ళు ఎవరన్నా ఇది కొత్తగా అంటే మేము అనేక సందర్భాల్లో చెప్పాం కాలనీలు కాదు కొత్త ఊర్లు కడుతున్నామని చెప్పి ఇది ఒకటి ఇలాగా ఉదాహరణకి దాదాపు ఇది తేగాడు అనేటువంటి గ్రామంలో కడుతున్నటువంటి ఇళ్ళ నిర్మాణాలు ఇచ్చి మేము ఇచ్చినటువంటి స్థలాల్లో కడుతున్నటువంటి ఇళ్ళ నిర్మాణాలు ఇవి మారేడుపూడి అనేటువంటి నేషనల్ హైవే మీద దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలు గజం అమ్ముతున్నటువంటి ప్రాంతంలో పేదవాడి కోసం సెంటున్నర స్థలం ఇచ్చి అంటే దాదాపు 70 గజాలు అంటే ఇంటి స్థలం ఖరీదు దాదాపు 7 నుంచి 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి దగ్గర మళ్ళీ ఇళ్ళ నిర్మాణం కోసం కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేసి ఇల్లు నిర్మాణం చేసుకొని గృహప్రవేశాలు చేసుకొని సుఖ సంతోషాలతో సొంతింటి కలను నెరవేర్చుకున్నటువంటి కుటుంబాల్లో వారిని అడిగితే చెప్తారు వాళ్ళ తాలూకా సంతోషం ఆనందం ఏ రోజు ఇవ్వనటువంటి నువ్వు కూడా పేదవాడిని ఏ రోజు చూడనటువంటి నువ్వు కూడా మాట్లాడేస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా అదే విశాఖపట్నంలో ఉన్నటువంటి జీవీఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి దాదాపు 150,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పారంటే కోర్టులు కేసు ఇస్తావా దాదాపు 2 సంవత్సరాల పాటు కోర్టులో కేసులు ఫైట్ చేసి పేదవాడికి మంచి జరుగుతుందని చెప్పి కోర్టులు కూడా నమ్మి తీర్పు ఇస్తే ఇప్పుడు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి దాదాపు 140,000 నుంచి 150,000 మంది ఈరోజు స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నటువంటి సందర్భాలు 2000 అన్నీ చూపిస్తాం ఏ గాబరైంది అన్నీ చూపిస్తామమ్మా నిన్న మాట్లాడింది అనకాపల్లిలో అన్నీ చూపిస్తాను నేను అయిపోయిన తర్వాత మీరు అడగండి నేను అన్నింటికి సమాధానం చెప్తాను సో ఏవైతే మిగిలినటువంటి ఈ బరియల్ గ్రౌండ్స్కి సంబంధించి బరియల్ గ్రౌండ్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అలా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2019 ముందు 1 సెంటు ఎక్కడన్నా భూమి ఇచ్చారో చెప్పమనండి పేదవాడికి సంబంధించి 1 సెంటు స్థలం లేదా ఒక కాలనీ కానీ లేకపోతే ఎక్కడన్నా ఇచ్చాడో ఒకసారి చెప్పమనండి ఇచ్చినటువంటి సందర్భం లేదు మళ్ళీ నేను గొప్పలు చెప్తున్నాడు 2000 రూపాయల నోట్లు నేనే చెప్పాను అందుకని రద్దు చేస్తారని ఇవన్నీ ఎక్కడ భరిస్తారండి పాపం మా అనకాపల్లి అమాయకులు 2000 రూపాయల నోట్లు నేనే చెప్పాను అందుకనే మోడీ రద్దు చేస్తాడని చెప్పి చెప్తున్నాను 7 నెలల నుంచి వింటున్నావు 2000 రూపాయల నోట్లు అనేటువంటివి అవి విత్డ్రా చేసుకోబోతుందని చెప్పి ఆర్బీఐ అనేటువంటిది 2 దాదాపు 6-7 నెలల నుంచి వింటున్నాం మనం
ఇదే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లకు సంబంధించి 2016 అనుకుంటా అప్పుడు డిమానిటైజేషన్ అయినప్పుడు రద్దు చేసిన మరుసటి రోజు అన్నాడు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ధర్మ పోరాట దీక్ష అంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చిందో ఎప్పుడైతే ఈ ఇష్యూస్ వారి మధ్యన వచ్చినాయో ఇది ఒక తొగ్లక్ చర్య నోట్ల రద్దు అనేటువంటిది ఒక తొగ్లక్ చర్య అనేటువంటి మాట ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడా లేదా ఒకసారి ఆయన వ్యాఖ్యలను ఆయన్నే చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా మళ్ళీ ఇప్పుడు 2000 రూపాయల నోట్లు విత్డ్రా చేసుకుంటున్నారంటే ఈ సలహా నేనే ఇచ్చాను దీనికి కారణం నేనే అని చెప్తున్నాడు ఎక్కడో ఐటీ రెవల్యూషన్ మొదలవుద్ది ఎప్పుడో 80ల్లో ఐటీ రెవల్యూషన్ మొదలైతే ఆ 90 91లో ఐటీ సిటీకి అప్పట్లో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటీ సిటీకి పునాదులు వేస్తే సరే అప్పట్లో వచ్చినటువంటి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి రెవల్యూషన్ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా మొదలైంది కంప్యూటర్ వాడడం నేనే మొదలుపెట్టాను అన్నాడు కంప్యూటర్కి కనిపెట్టింది నేనే అన్నాడు సెల్ ఫోన్లు నాకంటే నేను వాడినంత బాగా ఎవడో వాడలేడని చెప్పని అంటాడు దాంతోపాటు అనేక అంశాలు సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను కంప్యూటర్ వాడకుండా నేనే మొదలుపెట్టాను అన్నీ నేనే చేశానని చెప్పి చెప్పుకునేటువంటి ఇటువంటి వ్యక్తి మళ్ళీ నేను నోట్ల రద్దు అంటే నోట్లకు సంబంధించి 2000 రూపాయలు నేనే సలహా ఇచ్చానని చెప్పి మళ్ళీ నిన్న అంటున్నాడు నిన్న మళ్ళీ 1000 రూపాయల నోట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన దగ్గర ఇంకేం మిగిలిపోయినట్టున్నాయి నేను విన్నారా లేదు మీరు ఈ 2000 రూపాయల నోటే కాదు 500 రూపాయలు కూడా రద్దు చేయాలని అంటున్నాడు నిన్న ఇంకా ఉండిపోయా బాబు ప్యాలెస్లో ఏమన్నా 1000 రూపాయల నోట్లు మరి నాకు తెలిసి ఎక్కడ వాడకంలో లేవు ఆంధ్రదేశంలోనే ఎక్కడా లేవు 2016 1000 రూపాయల నోట్ రద్దు అయిపోయిన తర్వాత 1000 రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇందర ఇంకా మిగిలిపోయినట్టున్నాయి పాత బస్తాలన్నీ ఏలేరు స్కాము తర్వాత జరిగినటువంటి అనేక స్కాములు స్టాంపుల కుంభకోణం మనకున్నటువంటి చరిత్రే చాలా పెద్దది కదా వీటన్నిటినీ కూడా వచ్చి మళ్ళీ నిన్న మధ్యలో మాట్లాడుతూ మధ్యలో స్పీచ్ ఆపేశాడు ఆఫీస్ ఏమంటున్నారు మాకేం తెలుస్తుంది మళ్ళీ ఆయనే చెప్పడం సీఎం అని అరుస్తున్నారా బాబు మీరు నాకేం కొత్త కాదు సీఎం పదవి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే నాకేం కొత్త కాదు ఆయన అరిజినోడెవడో విన్నోడెవడో ఎవడికి వినబడలేదు ఆయనకి తప్పితే